హరే కృష్ణ, వెల్కమ్ టు కన్నయ్యస్ కిచెన్. ఈరోజు వీళ్ళ ప్రభుపాద గారికి ఇష్టమైన పాలకూర పప్పు చేసుకుందాము. ఇది చాలా ఐరన్, మంచిది ప్రోటీన్, మంచిది. దీనికి కావలసిన పదార్థాలు 3/4 కప్పు పెసరపప్పు 2 times వాష్ చేసుకొని దాన్ని కుక్కర్లో వేసుకొని దాంట్లో 1 tablespoon అల్లం వేసుకొని దాంట్లో 1 tablespoon నెయ్యి వేసుకొని. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇలాంటి వీడియోలు ఇంకా రావాలి అనుకుంటే లైక్ షేర్ ప్లీజ్. తర్వాత 1 spoon టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అందులోని. ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. 1.5 spoon టేబుల్ స్పూను ఉప్పు వేసుకోవాలి అందులోని. తర్వాత దాంట్లో ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 6 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నారో ఆ కప్పుతో కొలుచుకొని 6 కప్పుల వాటర్ తీసుకోవాలి. తర్వాత లిడ్ పెట్టేసి మూత పెట్టేసి దాన్ని స్టవ్ మీద చిన్న మంట మీద 3 whistles వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత 1/2 hour తర్వాత చల్లారైన తర్వాత మూత తీసి చూసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఈ కొంచెం లూజ్లో వచ్చేటట్టు చూసుకోవాలి. బాగా మెత్తగా మెదిపి 250 grams పాలకూర తీసుకోవాలి. తీసుకొని కళాయి పెట్టుకొని పొయ్యి మీద ఈ ఉడికిన పెసరపప్పుని అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం 250 grams పాలకూరని బాగా కోసి కడిగి చిన్న చిన్నగా కోసి కడిగి అందులోని వేసుకోవాలి. వేసుకొని అది ఉడికించుకోవాలి. 5 to 6 minutes ఉడికించుకోవాలి. ఓన్లీ కలర్ పోకూడదు, అలాగే ఉండదు. ఎక్కువసేపు ఆకుకూరలు ఉడికితే దాంట్లో ఉన్న పోషకాహారాలన్నీ పోతాయి. అందుకని 2 to 3 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. ఓన్లీ పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకుంటే చాలు. బాగా మిక్స్ చేసుకొని దగ్గరికి దాని మీద మూత పెట్టుకొని ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. 3 to 4 minutes తర్వాత పెట్టుకున్న తర్వాత మూత తీసి చూసుకుంటే ఈ లూజ్ సరిపోతుంది, ఈ కన్స్ట్రక్షన్ సరిపోతుంది. దీన్ని చేసుకొని తాలింపు పెట్టుకుందాం. చిన్న తాలింపు గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 tablespoon ఆవు నెయ్యి వేసుకొని అందులోకి ఆవు నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత అందులోకి 1 tablespoon దాంట్లో 1 spoon జీలకర్ర వేసుకోవాలి. 1 tablespoon జీలకర్ర. తర్వాత 1 spoon కారం వేసుకోవాలి. 1/2 spoon ఇంగువ వేసుకోవాలి. బాగా కలిపేసి తాలింపు పప్పులో తాలింపు వేసుకొని వెంటనే మూత పెట్టాలి. దాని మీద అప్పుడు ఆ స్మెల్ అంతా దానికి పట్టుకుంటుంది, అందుకే మూత పెట్టాలి. మూత 1-2 minutes తర్వాత తీసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. మా ఏది వండినా ఫస్ట్ దేవుడికి నివేదించి అప్పుడు మనం తీసుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ.